మనిషి ముఖ్యమా మతము ముఖ్యమా? ఈ ప్రశ్నలో క్రైస్తవులైతే మనిషే ముఖ్యము, సాటి మనిషిని ప్రేమించాలి, వీలున్నంత వరకు సాయపడాలి అనే క్రైస్తవుని ఆలోచన. ఇదే దేవుని ప్రజలకు దేవుడు నేర్పింది. చూడండి, మనోహర్ దాస్ గారికి, కరుణాకర్ సుగుణా గారికి ఇటువంటివి కనిపించడం లేదు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎప్పుడు చూసినా ఎక్కడ తప్పుగా కనిపిస్తాయా, ఎక్కడ వాటిని వక్రీక, ఎక్కడ కూడా తప్పుగా ఉండవండి. మనిషిని మంచి మార్గంలోకి నడిపించేందుకే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ప్రయత్నం చేస్తుంది. వాటిని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ అంటే తెలియని వారికి వాటి మీద వ్యతిరేకమైన మనస్సు కలిగేలా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి, యొక్క బైబిల్లో నుంచి లోకా సువార్త 6:27 వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పునదేమనగా అంటే, దేవుణ్ణి అంగీకరించిన ప్రజలకు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉంది. నేను మీతో చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మను శపించు వారిని దీవించండి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. అదే అధ్యాయము 36 వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. మరొక ప్రాముఖ్యమైన మాట కూడా చెప్పి ఉన్నాడు 38 వాక్యంలో. చివరిలో, మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని చెప్పాడండి. ఇక్కడ కొలత కొలత అనే మాటను మీరు వింటున్నారు కదా. క్రీస్తు యేసుక్రీస్తును క్రైస్తవులను విమర్శించే వారికి, యేసుక్రీస్తుని క్రైస్తవులను విమర్శించే వారికి, బైబిల్లోని దూషించే వారికి, పదాలను వక్రీకరించి మాట్లాడే వారికి ఎటకారంగా ఉంటుందండి. కొలత అనే పదాన్ని దీనిని బట్టి ఏం అర్థమిస్తుందో చూడండి. ఆహారం లేని వారికి కనికరించి ఆహారం పెడితే నాకు దేవుడు ఆహారం ఇస్తాడు. ఎదుటి వాణ్ణి నేను మోసం చేసి, కీడు చేసి బాధ పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ పరిస్థితిని దేవుడు మరలా నాకు కల్పించి ఆ బాధను తెలియజేస్తాడు. నేను మేలు చేస్తే నాకు మేలు దొరుకుతుంది, కీడు చేస్తే కీడు వస్తుంది. ఇలా కొలత అనే దానికి అర్థం వస్తుంది. ఆలోచించండి, ఎందుకు ఈ యొక్క మాట వి కరుణాకర్ దాస్ అయితేమి, కరుణాకర్ అయితేమి, మనోహర్ దాస్ గారు అయితేమి, వీళ్ళు వీటిని వక్రీకరించి ఎటకారంగా మాట్లాడతారు. అందుకే వివరంగా తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తుని ఎరుగని వారిలో అనేక మందిలో ఈ ప్రేమ కనిపించదు. ఎక్కడో కొంతమంది ఉంటారు మంచి హృదయాలోచనలు కలిగిన వారు. సర్వనిధి గౌతమ్ గారి లాంటి వాళ్ళు ఉన్నారు. అవునండి, యేసుక్రీస్తుని ఎరగకుండా ఉండే ప్రజల్లో కూడా ఎంతో మంచి హృదయాలోచన కలిగిన వారు ఉన్నారు. క్రైస్తవులకు ఈ మార్గము తప్ప దేవుడు ఇప్పటి వరకు మీకు కొన్ని వాక్యాలు చూపించాను. ఈ యొక్క ఆలయాల్లో, మందిరాల్లో, సమాజ మందిరాల్లో సేవకులు ఈ యొక్క వాక్యాలను బోధిస్తూ ఉంటారు ప్రజలకు. ఇది తప్పుగా కనిపిస్తుందా, ఇందులో ఏమి తప్పు కనిపిస్తుందో వివరంగా కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాము. యేసుక్రీస్తు వారి బోధలలో ఒక మనిషిని మంచి మార్గంలోకి నడిపించే విధానం ఉంటుంది. ఒక్క సంగతి ప్రతి సహోదరుడు ఆలోచన చేయాలి. చిన్న సందర్భము మీ ముందుంచుతాను. ఒక క్రైస్తవుడు యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడ ఎవరు మాట్లాడే విధానంలో కావచ్చు, కామెంట్స్ పెట్టే విధానంలో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఒక వ్యక్తితో మాట్లాడే విధానం కావచ్చు, పరిపూర్ణంగా యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఎక్కడా కూడా అమర్యాదగా ప్రవర్తించరు. భూతు పదము వారు ఆ యొక్క మెసేజ్లలో పెట్టలేరు కూడా.
హేళన కనిపించదు. ఒక్కసారి యూట్యూబ్లో డిబేట్లు జరుగుతున్నప్పుడు కింద కామెంట్స్ చూడండి, అందరూ మొదట హిందూ మార్గంలో ఉన్నవారే కదా, కాకపోతే మార్పు చెందినారు. ఈ మార్పులో ఎంత తేడా కనిపిస్తుందో వాస్తవాలను పరిశీలించి తెలుసుకోండి. క్రైస్తవునిగా మారడం వలన, యేసుక్రీస్తుని అంగీకరించడం వలన అవినీతిమంతుడు నీతిమంతుడు అవుతున్నాడు, మాట తీరు మారుతుంది. ఈ మార్పు ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని వాక్యానికి విలువిస్తారో వారిలో ఈ మార్పు కనిపిస్తుంది. కొందరు భక్తి వేషం వేసుకుని క్రైస్తవులం అనే ముసుగు కప్పుకొని ఈ లోక ఆశలను విడిచిపెట్టలేకుంటారు. వారు దేవుని ప్రజలు కారు. ఎంతోమంది దేవుణ్ణి అంగీకరించవచ్చు, ఎంతోమంది దేవుని నమ్ముకున్నానని దేవునిలో ఏదో వారికి అప్పటికప్పుడే వాళ్ళు పెద్దవారైపోతారని, వాళ్ళు శ్రమల్లో నుంచి బయటకు వచ్చేసి కోటీశ్వరులు అయిపోతారని, ఇదిగో ఆ యొక్క అనేక మంది మాదిరిగా ఈ యొక్క యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. అందులో ఉండే నీతిని అనుసరించలేక వారు అందులో ఉండే మార్గాలు, ఆ యొక్క కష్టతరమైనటువంటి నీతి మార్గాల్లో నడుచుకోలేక వారి యొక్క శరీరేచ్ఛలను చంపుకోలేక ఆ యొక్క క్రైస్తవ మార్గంలో నిలవలేక బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇటువంటి వారిని చూపిస్తూ కరుణాకర్ సుగుణ గారు, నేను వీరిని కాపాడేశాను, వీరిని ఏదో నేను హిందూ మార్గంలోకి తెచ్చేశాను, ఏమన్నా ప్రయోజనమా అండి, నీతి మార్గంలో ఉన్నవాడిని మరలా తీసుకొచ్చి లోకంలోకి విడిచిపెట్టేసి నీవు ఏమైనా అతనికి మంచి మార్గము మంచి బోధలు చేస్తావా? చేయలేవు. ఎఫెసీలకు రాసిన పత్రికలో 5:1-4 వరకు చూసుకుంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీరును ప్రేమ కలిగి నడుచుకుని, మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇలా దేవుని మందిరంలోకి వచ్చే దేవుని ప్రజలకు సేవకులు బోధిస్తున్నారు. ఇటువంటి నీతి మాటలు కరుణాకర సుగుణ గారికి ఇంకా పరిశుద్ధ గ్రంథం వక్రీకరించి మాట్లాడే వారికి కనిపించడం లేదా? నా మాటలలో అబద్ధము స్వార్థము ఉన్నాయి అనుకుంటే మీరే బైబిల్లో ఈ మాటలు ఉన్నాయో లేవో గమనించండి. స్వార్థమైన ఆలోచన కలిగి, ఏదో దురాశ కలిగి ప్రజల మధ్య దేవుళ్ళు మతాలు విద్వేషాలు పుట్టించి తద్వారా లాభాపేక్ష పొందగోరిన వారికి నీతి కనిపించదండి. నా హిందూ సహోదరులు ఆలోచన చేయండి, మతము ముఖ్యమా మనిషి ముఖ్యమా ఏది ముఖ్యం ఆలోచన చేయండి. జై హింద్.